వాణిగారు మీరు చెప్పండి, ప్రతి అసెంబ్లీ నుంచి 5,000 మెంబర్షిప్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు తెలంగాణలో కనుక చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పార్టీ నిర్మాణం కోసం 50,000 మెంబర్షిప్ చేయాలి ఒక అసెంబ్లీ నుంచి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో మీరు 5,000 మెంబర్షిప్తో ఏ విధంగా మీరు రాజ్యాధికారంలోకి రావడానికి మీకు అవకాశం ఉందంటారు? అంటే కేసీఆర్ గారి గురించి కాదు కానీ, అంటే నేను అనేది కేసీఆర్ కోసం ఒక రాజకీయ, ఆల్రెడీ మనం రాజకీయ మన పవర్లోకి రావాలి అని అంటే మెంబర్షిప్ పెరగాలి. ఈ మెంబర్షిప్ పెరగడం కోసం మనం ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ ప్రయత్నంలో 5,000 మెంబర్షిప్ మీరు చేస్తామంటున్నారు ప్రతి అసెంబ్లీకి, కానీ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు 50,000 చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నప్పుడు, అంటే ఆ స్పీడ్కి మీ స్పీడ్కి ఎక్కడ అంటే చాలా తేడా ఉంది. సో మీరు ఏ విధంగా మీరు రేపు విజయాన్ని సాధిస్తారని అనుకుంటున్నారు ఈ 5,000 మెంబర్షిప్? అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ బహుజనంలో చైతన్యం కోసం అనేది ఇది మొదటి స్టెప్. ఈ చేస్తున్న ఈ పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి రాజ్యాధికార సమితి అనేది ఒక మొదటి మెట్టు. బహుజనులు ఎంత ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఈ వేదిక పై నుంచి ప్రయాణం చేస్తే నిజంగా రాజ్యాధికారం సాధించాలనుకునే నాయకులు, ఇప్పుడు మనమంతా ఈ 5,000 మంది కూడా నార్మల్ ప్రజలు కాదండి. వీళ్ళు 5,000 మంది కూడా ఒక నియోజకవర్గం నుంచి నాయకులు రాజ్యాధికారాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్న వ్యక్తులు. అంటే వాళ్ళు దాదాపుగా రాజ్యాధికారాన్ని సాధించాలని ఒక పట్టుదలతో ఉండి, లేకపోతే బహుజనుల్లో ఉన్న సమస్యల్ని, బహుజన జాతుల్లో ఉన్న సమస్యల్ని తీర్చాలనే ఒక బాధ వేదనతో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు అంట అంత గట్టిగా మోల్డ్ చేయబడతారు, అంటే అంత రెట్టింపుగా పని చెప్తారు. ఇప్పుడు ఆయన మెంబర్షిప్ ఆ మెంబర్స్ని గ్యాదర్ చేయడానికి అయి ఉంటుంది 50,000 మందిని. ఇక్కడ 5,000 మంది నాయకులను ఎంతోమందిని చైతన్యపరుస్తారు. ముఖ్యంగా ఇందులోంచి మనం 5,000 మంది తీసుకునే వాళ్ళు కూడా, ఈ మెంబర్షిప్ అయ్యేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళే. మనకున్న డిమాండ్స్ కానీ మన సిద్ధాంతాలు కానీ వాళ్ళు నచ్చి వచ్చి జాయిన్ అయిన వాళ్ళే కాబట్టి ఈ 5,000 మంది నాయకులు ఇక్కడ నార్మల్ కామన్ పీపుల్ కాదు. అక్కడ వాళ్ళు చేస్తుంది నార్మల్ ప్రతి ఒక్కరిని ఆ మెంబర్షిప్ డ్రైవ్లో 50,000 మందిని చూపించినా ఈ 5,000 మంది కూడా నాయకులే కాబట్టి అంతకు రెట్టింపు జనాన్ని వీళ్ళు తయారు చేస్తారని, అంటే ఇటు ఈ ప్రజా సమస్యల మీద మనం ఏ విధంగా పనిచేయగలుగుతాం, మనకు రాజ్యాధికారం ఒకవేళ వీళ్ళు రాజ్యాధికారం సాధిస్తే ఈ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా వీళ్ళు రాజకీయ నాయకులుగా ఎదిగినప్పుడు ప్రజలకి ఎంతవరకు వాళ్ళు సహకరిస్తారనేది మనకున్న డిమాండ్స్ని బట్టి ఈ జనాల్ని చైతన్యపరచటం కానీ, ఇంకొక విధంగా చెప్పాలంటే ఆకట్టుకోవటం కానీ, ప్రజా సమస్యలు ఉంటారు 5,000 మంది నాయకులు కాబట్టి ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మేము అనుకుంటున్నాం. అక్కడ 50,000 మంది అంటే వాళ్ళు కామన్ ఒక మెంబర్షిప్లో పోతున్నారు, ఇక్కడ మేము 5,000 మందిని నాయకుల్ని తయారు చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ని ఇప్పటివరకు మిగతా పార్టీలు కూడా లేదా మిగతా సంఘాల వారు కూడా ప్రకటించి ఉన్నారు కదా, దానికి మీకున్నటువంటి డిఫరెన్స్ ఏమి? చాలా డిఫరెన్స్ ఉందండి. మహిళలకి 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ అన్ని బహుజన కులాలకు సంబంధించిన మహిళలకు ఉంది. ఒకవేళ ఇది కానీ ఒకవేళ 33% రిజర్వేషనే ఇంతవరకు మనకి ఎప్పుడో అంబేద్కర్ గారి టైంలోనే ఒకటి నిర్ధారించబడినా అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఈ 50% రిజర్వేషన్ వల్ల మహిళలు ఎక్కువ శాతం రాజ్యాధికారాన్ని సాధించగలుగుతారు, వాళ్ళకున్న సమస్యల్ని ప్రశ్నించగలుగుతారు. ఇదొకటి మహిళల పక్షం, మహిళలకి సంబంధించిందైతే. మరింకా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్న బహుజనాల్లో అత్యధిక శాతం ఉన్న బీసీలు కూడా వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అంత పర్సెంటేజ్ వాళ్ళు ప్రతి రంగంలో సాధించుకోగలుగుతారు. అందులో అది మనది రెండవ డిమాండ్. అంటే మీ జనాభా సంఖ్య ప్రకారం జనాభా సంఖ్య ప్రకారం మీరు అంత రిజర్వేషన్స్కి అంత రిజర్వేషన్ సాధించటానికి మనది ఒక పాయింట్ ఉంది. సెకండ్ పాయింట్ అంటే ఎంత జనాభా నిష్పత్తి ఉందో అంతవరకు వాళ్ళు అంత పర్సెంట్ రిజర్వేషన్ సాధించే అవకాశం ఉంది. ఇదొకటి సెకండ్ పాయింట్. అంటే ఇప్పుడు అత్యధిక శాతం బీసీలు ఉన్నప్పటికీ వాళ్ళకి వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళ రిజర్వేషన్ స్థానాలను కల్పించాలనేది మనది ఒక రెండవ డిమాండ్ ప్రధానమైంది.
ఇంకా ప్రైవేట్ రంగాల్లో కూడా ప్రభుత్వ రంగాల్లో కూడా వాళ్ళకి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారమే వాళ్ళకి రిజర్వేషన్, మీరెంతో మీకు అంతే అనే ఒక కాన్సెప్ట్ మన సెకండ్ పాయింట్గా ఉంది. ఈ రెండు చాలా ఉపయోగకరమైనవి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న బహుజన జనాభా నిష్పత్తి ప్రకారం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారంలో తక్కువ నిష్పత్తి ఉన్న సామాజిక వర్గాలనే పరిపాలిస్తున్నాయి కాబట్టి వీళ్ళకి అధికారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉన్న ఈ రెండు పాయింట్స్ ద్వారా పూర్తిగా మన ఒక 24 పాయింట్లు ఉన్నాయి, 24 డిమాండ్స్ ఉన్నాయి. ఇది ప్రతి బహుజనుని, ప్రతి ఉపకులం బహుజనులు ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ సమస్యలను చాలా పరిశీలించిన తర్వాత ఎంతోమంది మేధావులు కూర్చొని రాసిన డిమాండ్స్ ఇవి. సో ఈ డిమాండ్స్ ప్రతి ఒక్కరికి వర్తించి వాళ్ళ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి అంత అధికారాన్ని సాధించి అన్ని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే ఒక వేదికగా ఇది నిలుస్తుందండి. సుబ్బారావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని డిమాండ్స్ పెడుతున్నారో ఆ డిమాండ్స్లలో మహిళలకు చట్టసభలలో 50% రిజర్వేషన్ అనేది, మరి ఈ ఇటువంటి ఈ డిమాండ్ను ఇది కేంద్రం నుంచి అంటే దక్కించుకోవాల్సినటువంటి అవసరం కదా, ఇది రాష్ట్రాలు సాధించుకునేటువంటి అంశం కనుక, అంటే మీరు రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్మాణం చేస్తున్నప్పుడు మీకు ప్రజల నుంచి ఎదురయ్యేటువంటి ప్రశ్న అసలు దీన్ని ఏ విధంగా సాధిస్తారు అనేది ఒక ప్రశ్న వస్తుంటుంది, దాన్ని మీరు వివరించండి ఎట్లా సాధించగలుగుతారు? అంటే ఒక అంశం ఇందాక మీరు లేవనెత్తింది ఒక అంశాన్ని నేను అది కూడా టచ్ చేయాలనుకున్నా, సభ్యత్వానికి సంబంధించి. చెప్పండి. 50,000 మంది కేసీఆర్ 50,000 మందిని చేర్చాడు. అవును. మీరు 5,000 మందితో ఏం చేస్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ పెట్టారు సార్. అవును. ప్రధానంగా ఈ ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 50,000 సభ్యత్వానికి మా 5,000 సభ్యత్వానికి చాలా తేడా ఉంది. ఆ సభ్యత్వం చేర్చిన విధానం ఇవాళ సమాజంలో అందరికి తెలుసు. మా దగ్గర కూడా చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది సభ్యుల్ని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి 5 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు, కానీ 150 సీట్లలో ఓడిపోయాడు. దీనికి ప్రధానమైన కారణం మేమైతే దగ్గరగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మేము చూసిన సభ్యత్వం, ఇవాళ రాజకీయ పార్టీలు లేదా సంఘాలు వాళ్ళ వాళ్ళ సభ్యత్వాలు ఏ రకమైన సభ్యత్వాలు, ఇంట్లో కూర్చొని రాసిన సభ్యత్వాలు కూడా ఉన్నాయి, కొన్ని 100,000 ఉంటాయి. ఈ పేపర్ సంఘ పేపరు సభ్యత్వాలకి మేము చేర్చేటువంటి ప్రత్యక్షంగా మనుషులను కలిసి లేదా ఆన్లైన్ లో మాకు టచ్ లోకి వచ్చి మేము చేర్చిన సభ్యుడికి మేము 100 మంది సభ్యుల్ని తయారు చేస్తే ఒక్కొక్కడు 50 మందితో మాట్లాడగలిగినటువంటి వ్యక్తులుగా ఎట్లా తయారు చేయాలో, వాళ్ళ మానసిక స్థితిని ఎట్లా మార్చాలో, వాళ్ళ రాజకీయ స్థితిని ఎట్లా మార్చాలో, వాళ్ళకి రాజకీయ సిద్ధాంతాన్ని ఏం నేర్పాలో మేమైతే పేపర్ మీద పెట్టి పూర్తిగా సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నాం మిత్రులారా. మా సభ్యత్వానికి వాళ్ళ సభ్యత్వానికి తేడా ఉందని నేను ఇందాక మీరు మాట్లాడినటువంటి నేను ఫీల్ అయినటువంటి అంశం ఏంటంటే డిమాండ్స్ కు సంబంధించి వాస్తవం మీరు చెప్పినటువంటి డిమాండ్స్, కొన్ని డిమాండ్స్ కేంద్రంలో మేమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించినటువంటి రిప్రజెంటేటివ్ సిస్టమ్ ని అదే మేమైతే లేవనెత్తాం 70 సంవత్సరాల తర్వాత చాలా కాలం అనుకుంటున్నాం. రిప్రజెంటేటివ్ సిస్టమ్ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా రాజ్యాంగంలో రిప్రజెంటేటివ్ సిస్టమ్ పెట్టి ఉన్నట్టయితే ఇవాళ ప్రపంచంలో 1, 2, 3 దేశాల్లో భారతదేశం ఉండుండేదండి. మేం చెప్తుంది కాదు, ప్రపంచ మేధావులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచ మేధావులు ఇవాళ 200 దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చదువుతున్నారు. ప్రపంచ మేధావులు రీసెంట్ గా తేల్చినటువంటి ఏకైక అంశం ఏంటంటే భారతదేశం 74 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ దేశంలో రాజకీయాలే. అదే భారతదేశంలో మొదటి ప్రధానమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అయి ఉన్నట్లయితే ఈ దేశంలో 65-70 సంవత్సరం కల్లా భారతదేశం ప్రపంచంలో 1 దేశం అయి ఉండేదని ప్రపంచ మేధావులు చెప్తా ఉన్నారు సార్. ఓకే, ఇది ఈ దేశంలో ఉన్న మేధావులకి, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా అర్థమైంది. ప్రపంచ మేధావులు బయటపడిన తర్వాతే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చారండి. అప్పటిదాకా బాబాసాహెబ్ అంబేద్కర్ ని కూడా వాళ్ళు ఎక్కడ ఏ పద్ధతుల్లో ఎత్తుగడలతో అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులు, తెలుగు కాంగ్రెస్, బీజేపీ, జనసంఘ్, కమ్యూనిస్టులు అందరూ కూడా ఎత్తుగడలు ఇచ్చారనే చూశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని. మేమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్పష్టంగా చదివి, బాబాసాహెబ్ అంబేద్కర్ ని లోతుగా పరిశీలించి పాటిస్తూ
ప్రయత్నం చేస్తున్న సంఘం సార్. ఇది నా అప్పీలు. మేము మా సంఘానికి ఇతర సంఘాలకి స్పష్టమైన తేడా ఉంది. ఆ తేడాను మీరు గమనించాలని కోరుకుంటా ఉన్నా నేనైతే వ్యక్తిగా. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు మీరు మీరు వివరిస్తారనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడగడం జరిగింది. ఎందుకంటే నాకు ఉన్నటువంటి అది ప్రశ్న, అది మిగతా వాళ్ళకు వచ్చినటువంటి డౌట్ కూడా. డిమాండ్స్ లో కూడా స్పష్టత ఉంది సార్ మాకు. మేము అడిగే డిమాండ్స్ మీరు అడిగారు, కొన్ని డిమాండ్స్ సెంట్రల్ సెంట్రలే. అయితే జనంలో నుంచి చైతన్యం వస్తే అది సెంట్రల్ దాకా నిప్పండుకుంటది. ఓకే, ఎక్కడో ఒకటి ప్రారంభం కావాలి. ఆ ప్రారంభం మేము మొదలు పెడుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ముగ్గురు గురువులని, ఆ ముగ్గురు సిద్ధాంతాల చుట్టూ తిరిగి బతికినంత కాలం ఆయన తెలుసుకున్నా, ఆయన తెలుసుకున్న నాలెడ్జిని అప్లై చేసి దేశానికి ఉపయోగపడ్డాడు. తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది. కాన్షీరాము బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ ఆపాడు అక్కడి నుంచి మొదలు పెట్టాడు. అతను కొంత సక్సెస్ అయ్యాడు ఈ దేశంలో, కొంత నిర్మాణంలోకి వెళ్ళాడు. మేమైతే కాన్షీరాము ఎక్కడైతే ఆపాడు అక్కడి నుంచే మొదలు పెట్టదలుచుకున్నాం. అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. మేమైతే కాన్షీరాము మూడు రాజ్యాధికారానికి, బహుజనులు రాజ్యాధికారానికి వెళ్ళాలంటే మూడు ఎమ్ములు ఉండాలని చెప్పాడు. మనీ, మీడియా, మ్యాన్ పవర్. ఇది జగమెరిగిన సూత్రం. కాన్షీరాం తయారు చేశాడు, మ్యాన్ పవర్ ను తయారు చేశాడు, మనీని సృష్టించాడు, మీడియాని సృష్టించాడు. అన్నిటికంటే పవర్ఫుల్ మీడియాని సృష్టించాడు. కానీ బాబా కాన్షీరాం మహనీయుడు కాన్షీరాము చేయనటువంటి ఇంకొక పని, మేం ఫీల్ అవుతున్న పని ఏంటంటే ఈ బహుజన లీడర్షిప్ యొక్క మైండ్ సెట్ ని మార్చడం ఎట్లా అనే దాని మీద రీసెర్చ్ చేయలేదని మేమైతే ఫీల్ అవుతున్నాం. మేమైతే అక్కడి నుంచే ప్రారంభం. సుబ్బారావు గారు మీకు ఒక ప్రత్యేక ప్రశ్న. ఇప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకునేటువంటి వాళ్ళల్లో, అంటే మీరు రీసెర్చ్, మీరు ఏదైతే రీసెర్చ్ సెంటర్ అంటున్నారో దాంట్లో ఉద్యోగస్తుల పాత్రనే ఎక్కువగా ఉండి ఉంటుంది కదా. మరి ఉద్యోగస్తులు కనుక ఈ 74 సంవత్సరాలలో చక్కగా పనిచేస్తే ఈ స్థాయి ఉండే కాదు కదా బహుజనులకి. ఉద్యోగస్తుల పాత్ర మా దానిలో ఉద్యోగస్తుల పాత్ర మెయిన్ గా ఉందని మీరు అన్నారు. మేమైతే అనుకోవట్లా. ఉద్యోగస్తులు కూడా అంబేద్కర్ ని, మా దగ్గర రెండే రెండు అంశాలు సార్, అంబేద్కర్ ని చదివిన వాళ్ళు, అంబేద్కర్ ని చదవని వాళ్ళు, అంబేద్కర్ ని పాటించే వాళ్ళు, అంబేద్కర్ ని పాటించని వాళ్ళు. మేమైతే అదే కుల భద్రత వెళ్తున్నాం. వాళ్ళు ఉద్యోగస్తుల్లో అంబేద్కర్ ని అద్భుతంగా చదివి పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు, పాటించని వాళ్ళు ఉన్నారు. మామూలు వర్గాల్లో కూడా అంబేద్కర్ ని చదివిన వాళ్ళు ఉన్నారు, పాటించని వాళ్ళు. చదవటం వేరు, పాటించడం వేరు సార్. పాటించి అంబేద్కర్ ని, నేను, నాకు ఇద్దరు కూతుళ్ళు అండి, నా ఇద్దరు కూతుళ్ళు ఐఐటి చదువుకున్నారు, నా ఇద్దరు కూతుళ్ళు అంబేద్కర్ ని చదివారు. ప్రపంచంలో ఎక్కడైనా హాయిగా బతకగలిగే దశకి వచ్చారు వాళ్ళు. వాళ్లే చెప్తారు ఓపెన్ గా, నేనైతే అంబేద్కర్ ని చదవటం వల్లే మేము ఈ స్థాయికి వచ్చామని. అంబేద్కర్ ని స్పష్టంగా చదివి పాటించగలిగితే ఈ సమాజంలో ఏదైనా చేయగలుగుతాం. మేము కూడా దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి కార్యకర్తకు అంబేద్కర్ కు ఉన్న వ్యక్తిత్వం, అంబేద్కర్ కు ఉన్న విలువలు, అంబేద్కర్ కు ఉన్న స్పష్టత, అంబేద్కర్ కు ఉన్న ధైర్యం, ఇవన్నీ కార్యకర్తలకు నేర్పాల్సినటువంటి అవసరం ఉందని ఫీల్ అవుతున్నాం. మేమైతే మాకైతే ఆ తేడా ఉంది సార్. ఓకే వాణి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంబేద్కర్ ని చదివిన వాళ్ళు, అంబేద్కర్ ని చదవని వాళ్ళు, అంబేద్కర్ గారిని ఆచరించే వాళ్ళు, అంబేద్కర్ గారిని ఆచరించినటువంటి వాళ్ళు, ఇది ఇక్కడ రెండు పాయింట్స్ మీదనే వెళ్తూ ఉంటున్నారు. అంటే ఈ 74 సంవత్సరాల కాలంలో ఇప్పుడు అంబేద్కరిజం పేరు మీద తిరుగుతున్నటువంటి వాళ్ళు, లేదు అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు అంబేద్కర్ గారిని చదవలేదంటారా? అంబేద్కర్ గారిని పూర్తిగా చదివితే వాళ్ళు మరొక అంబేద్కర్గా, ఇప్పటికి ఎంతోమంది అంబేద్కర్ని చూసుండే వాళ్ళము, కానీ ఆ అంబేద్కర్ గారి తర్వాత ఇంకొక అంబేద్కర్ని చూడలేకపోతున్నాం. అంటే ముఖ్య కారణం పూర్తిగా చదవలేదనే కదా సార్ అర్థం. కాకపోతే ఇప్పుడు మనం ఇది తీసుకున్న ఈ స్టెప్ వల్ల, ఈ అడుగు వల్ల బహుజనులకు మేలు జరుగుతూ అంబేద్కర్ గారిని చదివే అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నామని నేను అనుకుంటున్నాను. దేవదాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఇంతకాలం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అంబేద్కర్ గారి అడుగుజాడలలో, అంటే అంబేద్కర్ గారు ఏదైతే ఆశించినారో ఆ కోణంలో వాళ్ళు ఇప్పటి వరకు పనిచేయలేదనేటువంటి అర్థం కల్పించేలాగా ఈరోజు ఈ ఎస్సీల పరిస్థితి, బీసీల పరిస్థితి, ఎస్టీల పరిస్థితి, మైనార్టీల పరిస్థితి ఈరోజు ఉన్నది. అసలు ఇంకెప్పుడు ఈ ఉద్యోగస్తులందరూ మేల్కొంటారు ఈ అంబేద్కర్ గారి మార్గంలో రావడానికి, వారు సూచించినటువంటి మార్గంలో రావడానికి? ఉద్యోగులు చాలా మటుకు మరి
వారు ఉద్యోగ వ్యవస్థలో పడి వారు బిజీగా ఉంటూ అంబేద్కర్ జయంతిని విస్మరించినారు. చాలామంది అధిక శాతం ఉద్యోగులు కేవలం వారి సొంత పనుల మీదనే మరి కేంద్రీకరిస్తూ వారి కుటుంబాలు మరి వారి పిల్లలను చదివించుకోవడము వారి పిల్లలను పోషించుకోవడము అనే అంశాల మీదనే వాళ్ళు ఉన్నారు. సమాజం గురించి కానీ అంబేద్కరిజం గురించి కానీ వారు మరి ఎక్కువగా కృషి చేయడం లేదు. అంబేద్కర్ చూపిన మార్గంలో వారు ప్రయాణించడం లేదనే చెప్పచ్చు. అధిక శాతం మందుకు వారి వ్యక్తిగత పనులలో పడి మరి సమాజం గురించి మర్చిపోయి ఒక బాధ్యత లేని వ్యక్తులుగానే ఉంటున్నారు. కేవలం స్వార్థపరులుగా వారి కుటుంబాన్ని పోషించుకునే వారుగానే ఉంటున్నారు. కానీ మరి అంబేద్కర్ చెప్పిన ఆశయాలను మరి అంబేద్కరిజం బాటలో వారు ప్రయాణించడం లేదనే నేను భావిస్తున్నాను. బ్రదర్ ఉండవచ్చు కొంతమంది 1% ఉద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో 1% ఉద్యోగులు కొంతమంది అంబేద్కర్ విజయం మీద ఆసక్తి కనపరిచి మరి అంబేద్కర్ భావజాలాన్ని అలవర్చుకొని అంబేద్కర్ చూపిన ఆశయాల్లో ప్రయాణం చేయాలని స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కేవలం 1-2% మంది మాత్రమే ఉన్నారు. మరి వారు సరిపోదు. మరి అనేక మంది దాదాపు ప్రతి ఉద్యోగస్తుడు మరి రిజర్వేషన్ ఉపయోగించుకొని మరి అధికారంలోకి వచ్చినటువంటి ఎంతోమంది అధికారులు మరి అంబేద్కర్ చూపిన రిజర్వేషన్ ద్వారా పైకి వచ్చిన వారందరూ కూడా మరి సమాజంలో వెనుకబడిన వారిని ప్రోత్సహించాలి. మరి అంబేద్కర్ లాగా మరి వారు కూడా నిస్వార్థంతో పనిచేసి మరి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని మరి అంబేద్కర్ మార్గంలో తీసుకొని వచ్చి మరి సమాజం గురించి వారిని వారు కూడా బేబ్యాక్ టు సొసైటీకి మరి వారి ఏ సమాజం నుంచి వచ్చారో ఆ సమాజానికి ఎంతో కొంత వారి యొక్క సంపాదనలో నుంచి వెచ్చించి మరి అట్టడుగున ఉన్నటువంటి పేద బడుగు వర్గాల వారికి సేవ చేసే విధముగా మరి ప్రోత్సహించాలి. వారి జీతంలో నుంచి కనీసం 10% వరకు సమాజ సేవకు కేటాయించే విధముగా ఉద్యోగులు ఉన్నట్లయితే తప్పనిసరిగా అంబేద్కర్ ఆశించిన ఉద్దేశాలు నెరవేర్తాయని నేను భావిస్తున్నాను. అది ఎక్కువ మంది కేవలం 1% మంది మాత్రమే సమాజం గురించి ఆలోచిస్తున్నారు. ఉద్యోగస్తులు ఎక్కువ శాతం దాదాపు మరి పై స్థానంలో ఎవరైనా ఉన్న అధికారులందరూ ఈ విధంగా మరి పేబ్యాక్ టు సొసైటీ సిద్ధాంతాన్ని దానికి కట్టుబడి నెల నెల వారి జీతంలో నుంచి కొద్దిగా మరి కేటాయించి పేదవారికి పైకి తీసుకురావడానికి కృషి చేసినట్లయితే మరి అంబేద్కర్ ఆశించిన అదే ఆశయాలు ఆచరణ సాధ్యమవుతాయని నేను భావిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.